हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं चूस टोटल ग्रूप फोर डिस्ट्रिक इन जॉबल दींट आलरे बट को मेमन अड़गर हारजेंटल वस्ते एन एन जॉबल अवकाश वीडियो चेयर इच्छी अवेदे एन नोटिफिकेशन टोटल नोटिफिकेशन चूँ इक चूस्त स्क्रोलिंग 75 93 97 टोटल 99 उन्नाई सर फ्रेंड्स। 99 8039 अंत मोतम 8039 जॉब्स को नोटिफिकेशन इव जरिए ग्रूप फोर को। सो दांट्लो मन को कोई स्टेट वाइड जॉब्स उन्नाई यूनिवर्सिटीज प्लस कंटीजीएस जॉब्स चारनार जोन यादाद्री जोन भद्राद्री जोन सो जोगुलांब जोन मन मामूल कंटीजीएस जोन क्या सीडी कैटरी उन्नाई कवी अन्ट। सो ई जोन की संबंधी सपरेट उ अलांटी प्लस स्टेट वाइड जॉब रूस तरह मोतम स्क्रूटनी डिस्ट्रिक नोटिफिकेशन अन्नी नोटिफिकेशन और कल ఏ కేటగిరీ వైస్ గా అంటే ఓసీ కి ఉన్న ఈడబ్ల్యూఎస్ కి ఉన్న బీసీఏ కి ఉన్న బీసీబీ కి ఉన్న ఇట్లా మొత్తం టోటల్ గా నేను నా ఏంది ఎక్సెల్ షీట్ లో నోట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధిగా డివైడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మొత్తం టోటల్ గా డిస్ట్రిక్ట్ వైస్ గా 33 డిస్ట్రిక్ట్లకు సెపరేట్ గా చేయడం జరిగింది। అది ఎట్లా చేశాను అంటే ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ అన్ని ఒక దగ్గర చేశాను నేను అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది అనుకోండి పర్సబు నల్గొండ సూర్యాపేట యాదాద్రి అండ్ రంగారెడ్డి ఉందనుకోండి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ ఇలా మైబ్నార్ ఉందనుకోండి ఈ ఐదు డిస్ట్రిక్ట్స్ దాని సెపరేట్గా సో అన్నీ ఒక దగ్గర ఆ విధంగా చేయడం జరిగింది। టోటల్గా ఈ స్టేట్ వైజ్ జాబ్లు ఉన్నాయి కదా ఇవి నేను చూడలేదు ప్లస్ వీటిని నేను ముట్టుకోలేదు ఎందుకు అని అంటే ఇవి అందరికీ అవకాశం ఉంటాయి కనుక నేను దీని గురించి పర్టికులర్గా మళ్ళీ మీకు చేయాల్సిన అవసరం లేదు ఎందు గ్రూప్ 3 గ్రూప్ 2 ఈ జాబ్లు ఎట్లయితే స్టేట్ వైడ్ జాబ్లు ఉంటాయో సో అవన్నీ కూడా అలాగే ఉంటాయి కనుక నేను వీటికి సపరేట్గా చేయలేదు కేవలం నేను ఏదైతే డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయో దానికి సంబంధించినవి ఉన్నాయి కానీ చేస్తుంటే నాకు అనిపించింది ఇంత మోసమా అని చెప్పేసి రోస్టర్ పాయింట్స్ వల్ల మనకి ఇంత అన్యాయం జరుగుతుందా ఇన్నేళ్ళ నుంచి వెళ్ళని చెప్పేసి చాలా నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి మీకు చూడండి। సో నా ఇంటెన్షన్ ఏందో అర్థమైంది కదా మీకు క్లియర్గా। सो चूसक प्रतीदी नैन अन्नी टोटल अन्नी डिस्ट्रिक्स कल एंतनाई प्लस इकडेनजे क्लियर एक्सप्लेन जरूरत इक चूसक नैन टोटल नीन डिस्ट्रिक वनपर्ती नागर कर्नूल गद्वाल मैदनार यादाद्री इला ना स्पेषल नैन प्रोफार्म अर्थम विधा नीन टोटल जरूरी ओसी ईडब्ल्यूएस बीसीए बीसीबी अब टोटल पीएच अटे पीएच मल्ल नैन टोटल अंदर और मल्ल विजुअल हैंडिकैप्ड हियरिंग हैंडिकैप्ड वाले एन उन्ने पद्धति। सो इक मैं चूसक ओसी 1/3 वालक उठी लेडीस को अंड ईडब्ल्यूएस 1/3 उ అండ్ బీసీఏలో 1/3 ఉంటుంది బీసీబీలో ఈ విధంగా అన్నిటికీ ఉంటుంది ఇవన్నీ ఏందంటే వర్టికల్ సంబంధించిన సామాజిక సోషల్ సంబంధించినవి అంటారు కదా సోషల్ రిజర్వేషన్ అన్నమాట ఇవి కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ ఉన్నాయి చూసారా ఇవన్నిటివి ఏంటంటే జస్ట్ లైక్ మన లేడీస్ రిజర్వేషన్ లెక్కనే ఇవి అర్జెంటర్ రిజర్వేషన్స్ సో దాంట్లో వాళ్ళకు ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఈ పర్సన్ లేడీస్ సంబంధించిన వాళ్ళు దీంట్లో ఆల్రెడీ ఫిల్ అయ్యారు అనుకో దీంట్లో జనరల్ కిందకే వచ్చేస్తే ఒకవేళ లేడీస్ కున్న అందుకోసం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంది లేడీస్కు దీంట్లో లేవు స్పోర్ట్స్లో అండ్ టోటల్గా దీనికి సంబంధించిన ఏవి ఎక్కడ చూసినా కూడా లేవు మ్యాక్సిమం ఉండవు ఏది హైదరాబాద్లో మేడ్చల్లో జాబ్లు ఎక్కువ ప్లేస్లో ఉన్నాయేమో కానీ స్పోర్ట్స్ కోటాలో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో లేడీస్కు సపరేట్గా అంటూ ఏం లేవు జనరల్ కోటాలనే ఇద్దరు కొట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టారు। సో నేను అందుకోసమే ఇవేంటంటే ఈ రెండింటిని టచ్ చేయను నేను ఎందుకు అని అంటే ఇవేంటంటే ఇవి సోషల్ రిజర్వేషన్ కావు కనుక ఆర్జెంటల్ రిజర్వేషన్ కిందకి వస్తుంది కనుక నేను ఈ రెండింటిని టచ్ చేయను మిగతా వాటన్నింటినీ ఆర్జెంటల్గా కన్వర్ట్ చేస్తాను। ఇప్పుడు ఆదిలాబాద్ ఉందనుకోండి
ఇది దీంట్లో లేడీస్కి ఎంత ఎన్ని వస్తాయి, జెంట్స్కి ఎన్ని వస్తాయి చూడండి. ఇక్కడ ఘోరంగా నేను చూస్తుంటే నాకు అర్థమైంది, 33 జనరల్లో ఉన్నాయి, 45 లేడీస్కి ఉన్నాయి. అంటే రోస్టర్ పాయింట్స్ ప్రకారం, ప్రజెంట్ ఉన్న వాళ్ళు రిలీజ్ చేసిన రోస్టర్ పాయింట్స్ ప్రకారం 33 ఉంటే, అంటే మళ్ళీ 33లో లేడీస్కి కూడా అవకాశం ఉంటుంది, ఈ 45లో జెంట్స్కు అలా లేదు. సో ఓన్లీ 45 వాళ్ళు కొట్టుకోగా 33లో కూడా మళ్ళీ ఏమైనా మెరిట్ ఉంటే వాళ్ళు కొట్టుకోవచ్చు అనమాట. సో దాని మీదనే మనం వాళ్ళు కేసు వేసి గెలవడం జరిగింది. సో ఆర్జెంటల్గానే వేస్తామని అన్నారు కదా, నేను అందుకోసమే ప్రతిదీ మీకు ఈ కేటగిరీ వైజ్గా కూడా టోటల్గా లేడీస్కి ఎన్ని వస్తాయి, జెంట్స్కి ఎన్ని వస్తాయి అని చెప్పేసి. ఎస్సీల రిజర్వేషన్లలో లేడీస్కి ఎన్ని ఉన్నాయి, జెంట్స్కి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఆర్జెంటల్గా ప్రవేశపెడితే ఎట్లా వస్తాయి అని చెప్పేసి మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అంతా చూసారు కదా, నాకు ఒక లేదు అన్న కానీ ఒక 3 to 4 hours పట్టింది నాకు మొత్తం ఇదంతా రెడీ చేసుకొని. ఈ డిజైన్ ఫస్ట్ ఫోర్మా డిజైన్ చేసుకొని, ఒక్కొక్క దాన్ని డిజైన్ చేసుకొని, దానికి మళ్ళీ అన్నింటికి ఇది అప్లికబుల్ చేసుకొని, దీనికి సంబంధించిన డిజైన్ చేసుకొని, డేటాని కలెక్ట్ చేసుకొని, ఏ 99 పోస్టులలో ఓసీకి ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అని చెప్పి అన్నీ చెక్ చేసుకునేసరికి నాకు చుక్కలు అవిపించినాయి. ప్లీజ్ నా ఎఫర్ట్ని గమనించండి, నా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది యూజ్ఫుల్ అవుతుంది. నేను ఏంటంటే అందుకోసం పెద్ద వీడియో ఒక దగ్గర పెడుతున్నాను, ఏ డిస్టిక్ది ఆ డిస్టిక్ సపరేట్గా కూడా పెట్టడం జరుగుతుంది. కనుక మీరు కావాలి అని అనుకుంటే మొత్తం ఓవరాల్ వీడియో చూసుకోవచ్చు, లేదు అని అంటే ఏ డిస్టిక్ సపరేట్ వీడియో ఆ డిస్టిక్ సపరేట్గా నేను పెట్టడం జరుగుతుంది. కనుక మీరు 33 డిస్టిక్ల నుంచి చూసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్గా మీ డిస్టిక్ సంబంధించింది ప్లేలిస్ట్లో చూసుకొని, లేదా ఛానల్ ఓపెన్ చేసుకొని ఛానల్లో ఎక్కడ ఉందని చెప్పి చూస్ చేసుకోండి. సో నా ఎఫర్ట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా నేనేమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే నాకు సలహాలు ఇవ్వండి. బట్ నా ఎఫర్ట్ని అయితే మీరు ఏంది కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పేసి వేడుకుంటున్నాను నేను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, అసలు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రాండ్ టోటల్గా తీసుకున్నాను నేను. సో ఇదంతా నేను సమ్ చేసేసుకొని గ్రాండ్ టోటల్ తీసుకుంటే ఏమంటుంది, 35 and 85 అండి. ఇది ఓన్లీ లేడీస్ ఉమెన్స్కి, ఇది మొత్తం ఇది ఉమెన్స్ 35 85 ఉన్నాయి, 6864 ఏది ఓన్లీ డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉన్నాయి, మిగతా క్యాంటిజియస్ట్ స్టేట్ క్యాడర్లో ప్లస్ మళ్ళీ అయింది మన దానికి సంబంధించిన స్టేట్ క్యాడర్ ఉన్నాయి కదా, అవి దేశీయంగా మొత్తం 8093 జాబ్లో 96 జాబ్లు ఉంటే మొత్తం ఇన్ని జాబులు మాత్రమే ఇప్పుడు డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉన్నాయి. కనుక ఈ దీంట్లో డివైడ్ చేసుకుంటే జనరల్లో వచ్చేసి 3279 జాబులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది మొత్తం ఏం జెంట్స్కి కావు, మళ్ళీ మీరు మళ్ళీ గుర్తుపెట్టు నొక్కి నొక్కి చెప్తున్నాను నేను, ఇవి ఓన్లీ లేడీస్కి మనకు అవకాశం లేదు. ఏది వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం దీంట్లో మనం ముట్టుకునే ప్రసక్తే లేదు జెంట్స్కు, బట్ దీంట్లో లేడీస్కి మళ్ళీ రిజర్వేషన్ కాకుండా కూడా దీంట్లో వాళ్ళు మెరిట్ ప్రకారం 200 300 220 తెచ్చుకుంటే మనతో పాటు ఫైట్ బాగా టఫ్ ఫైట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ కూడా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఉన్నాయే 6800. సో ఇది ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా చూడండి, నీకు మీకు గ్రౌండ్ ఫిగర్ చేసి చెప్తాను నేను. ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు 35 85 అంటే 3585 జాబులు టోటల్లో ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పై ఎన్ని జాబులకు 68 64 ఈక్వల్స్ ఎంత ఇంటూ 100 వేసుకుంటే 50 to 22 అంటే ఆల్మోస్ట్ 52% జాబులు వాళ్ళకే వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి ఎంత 52% వాళ్ళకు ఉంటే మనకెంత 48%, అది మనకు కాదు అది యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, 52% వాళ్ళకు జాబులు ఉన్నాయి. మళ్ళీ 48లో కూడా మెరిట్లో వాళ్ళు కొట్టుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో, అంటే జనరల్ కేటగిరీలో, ఈ జనరల్ ఉంది కదా, సో ఈ జనరల్ కేటగిరీలో గర్ల్స్ కూడా మళ్ళీ కొట్టవచ్చు. అంటే
అబ్బాయిలు ఎంత కష్టపడితే మాత్రం ఏమొస్తుంది చెప్పండి. ఇక మార్క్స్ ఏ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటే అబ్బాయిలకు వస్తుంది చెప్పండి. ఇట్లా జాబ్లు ఇచ్చినప్పుడు ఈ రోస్టర్ పాయింట్స్ ఏమో కానీ అబ్బాయిల జీవితాలతోనే ఆ రోస్టర్ పాయింట్స్ విధానం అనేది చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళకు మనకైతే అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ముక్త కంఠంతో చెప్పగలుగుతాను. నేను క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వీడియో దీనికి సంబంధించి మళ్ళీ నేను అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. చూడండి మీరు. సో ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూస్తున్నాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఫస్ట్ మొదలు పెడుతున్నాను నేను. 33-45 అని ఉంది. సో 33-45 ఏంటండి, ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్లో ఉన్న 33 అంట, ఉమెన్స్కి మాత్రం ఓపెన్లో 45 వాళ్ళకే వస్తున్నాయి. అంటే ఎంత, 78 మొత్తం. సో 78 అంటే ఇప్పుడు దాన్ని ఒకవేళ కనుక కన్వర్ట్ చేస్తే, ఏది ఆర్జెంటల్లో కన్వర్ట్ చేస్తే 78లో బై 3 వేయండి. 1/3 వేస్తే ఎంత వస్తుంది మనకు, 26 ఎగ్జాక్ట్ వస్తుంది. అంటే వాళ్ళకి ఎన్ని రావాలి, ఇక్కడ 26 అనేది లేడీస్కి రావాలి. ఇక్కడ అనేది వాళ్ళ మన ఓపెన్లో జనరల్ ఎంత ఉండాలి అంటే జెంట్స్ ప్లస్ లేడీస్కి ఎంత ఉండాలి, 52 ఉండాలి. అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, 7-4-11, 11/3 అంటే ఆల్మోస్ట్ ఇవి కరెక్టే ఉన్నాయి, 4-7. సో ఇవి కరెక్టే ఉన్నాయి. వాళ్ళకు 1/3 అంటే 12 ఉంటేనేమో 4 ఎగ్జాక్ట్గా వచ్చేది. బట్ ఒక్కో దగ్గర మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఒక్కో దగ్గర ఒకటి ఎక్కువ కావచ్చు, ఒకటి తక్కువ కావచ్చు ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా. ఎందుకు అని అంటే కొన్ని ఒక దగ్గర ఎక్కువ ఉన్న దగ్గర ఇంకో దగ్గర తక్కువ అవుతుంది. అది 1-2 పెద్ద పరాకు లేదు. కానీ ఇక్కడ ఏంది, మొత్తం 52% వాళ్ళకే ఉంది. కనుక నేను చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోండి. 10 ఇక్కడ చూడండి ఎంత అన్యాయము, 4-10, 14 ఉన్నాయి కదా. 14/3 అంటే ఎంత, 5, మ్యాక్సిమం 5 అనుకోండి. ఈ వీళ్ళకు 5 వస్తాయి, ఈ వీళ్ళకు వచ్చేసి జనరల్ వచ్చేసి 9 వస్తాయి. అంటే ఎన్ని పెరిగినాయి ఇక్కడికి నుంచి ఇక్కడికి, 4-5 పెరిగినాయి. ఇక్కడ 5 తగ్గించినాయి. అంటే ఇప్పుడు ఆర్జెంటల్ వస్తే ఈ విధంగా జరుగుతుంది. సో నేను అందుకోసం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసిన, ఇది ఆర్జెంటల్ వస్తే ఈ విధంగా రాబోతుంది. సో 2-4-6 బీసీబీలో, బీసీబీలో ఉండడమే చాలామంది కులాలు ఉంటారు, చాలామంది వ్యక్తులు ఉంటారు. అలాంటిది వాళ్ళల్లో 2-4-6 ఇచ్చారు. దీంట్లో 6లో కూడా 4 లేడీస్కే ఇచ్చారు, 2 మళ్ళీ జనరల్ కేటగిరీలో. దాంట్లో మళ్ళీ ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి, అంటే 6/2-3 అని అంటే 2 వస్తాయి. ఇప్పుడు లేడీస్కి ఎన్ని వస్తాయి, యాజ్ పర్ ఆర్జెంటల్ ప్రకారం 2 వస్తాయి. ఇక్కడ 6లకించి 2 పోతే 4. సో అక్కడిది ఇక్కడైంది, ఇక్కడిది అక్కడైంది. చూడండి క్లియర్గా చెప్తున్నా, ఆర్జెంటల్ విధానంలో వచ్చే జాబ్లు వీళ్ళకు ఇప్పుడు. సో ఇక్కడ బీసీసీ 4/3 అంటే 1 పాయింట్ సమ్ చేంజ్ ఉంటుంది కదా. సో వీళ్ళకు ఒక ఓపెన్లో వచ్చేసి 3, ఇక్కడ 1. ఒక్కో దగ్గర ఎక్కువ అవుతుంది, ఒకటి అక్కడ ఎక్కువ అయితే ఒకటి ఇక్కడ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈ విధంగా వేసుకుంటున్నాను. చూడండి బీసీడీలో వీళ్ళకు కూడా చూడండి 5 ఉంది. 5/3 అంటే ఏంది, 1. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ వేసిన కనుక మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాక్చువల్గా 2 రావచ్చు, ఇక్కడ 1 కూడా రావచ్చు కొన్ని సందర్భాలలో రోస్టర్ ప్యాంట్స్ అప్డేట్ చేస్తే ఆర్జెంటల్గా. ఎందుకు అనంటే 6 ఉంటేనేమో వీళ్ళకి ఎగ్జాక్ట్ 2 వచ్చేటి, కానీ ఇక్కడ 6 లేవు కనుక ఎక్కువ అయినా పర్వాలేదు. కానీ కొంచెం వాళ్ళకి 33% అనేది పక్కా ఉండాలి అని అంటే ఓ దగ్గర పోయినా కానీ ఓ దగ్గర కలిసేటట్టు అని చెప్పేసి నేను కవర్ చేయడం కోసం వేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ 4 ఇక్కడ 1 వేసినా కూడా పర్వాలేదు, కానీ కొన్ని ఇట్లల్లో వాళ్ళకు కూడా తక్కువ అవుతున్నాయి కనుక ఆ విధంగా వేసినాయి. సో ఇక్కడ చూడండి ముస్లిం సోదరులకు, మైనార్టీ సోదరులకు 3 వాళ్ళకే ఇచ్చిండు. వాళ్ళు ఏంది ఇక్కడ మాత్రమే ఇక ఇచ్చేయాలి దీని ప్రకారం. దాంట్లో కూడా 33% కూడా మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంది, వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఇచ్చినంత మాత్రమే కానీ దీంట్లోనైతే వాళ్ళకి ఎలాంటి యూజ్ లేకుండా ఉంది. సో ఏమైతే 3/3 అంటేనే 1, యాక్చువల్గా వాళ్ళకు రావాల్సింది 1. సో ఇప్పుడు ఆర్జెంటల్ ప్రకారం వాళ్ళకి చూస్తే 2 జనరల్లో ఉంటాయి, 1 ఏమో వాళ్ళకి స్పెషల్ రిజర్వ్ కిందకి వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టే ఎస్సీ సోదరులలో 25/12, 37 మొత్తం 37లో 25 వాళ్ళకే వెళ్ళింది. అంటే 37/3 అంటే ఇక్కడ 12 వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 12 తీసేసింది 25 డైరెక్ట్.
సో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చూసే నాకే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. 5, 6, 11. సో 11 బై 3 అంటే 3 నల్ల 12, అంటే వీళ్ళకు 4, ఇక్కడ 7. సో ఇక్కడ ఏంది, ఒకటి పాయింట్స్లలో వీళ్ళకు తక్కువైంది కనుక ఇక్కడ కలవడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నా కానీ ఇక్కడ 7, అంటే జనరల్లో 2 అయితే పెరిగినాయి కదా, ఇక్కడ 2 తగ్గించి ఇక్కడ 2 పెరిగినాయి. అంటే ఇది నేను తగ్గించేది కాదు, ఆర్జెంటల్ ప్రకారం అయితే ఇదే విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, పిహెచ్ సోదరులకు కూడా 1, 9, 10, 10 బై 3 అని అంటే వాళ్ళకి ఎన్ని, మ్యాక్సిమం 4 లేదా 3, 3 రావచ్చు 4 రావచ్చు, బట్ 4 అయితే వేస్తున్నాను నేను. 4 పోతే ఎంత, ఆ 10 లెక్కించి 6, 6 జనరల్లో ఉంటుంది, అంటే 5 విరిగినాయి పిహెచ్ సోదరులకు ఆదిలాబాద్లో. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎగ్ సర్వీస్మెన్ ఇది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా వేస్తున్నాను. ఇవి ఏంటంటే ఇవి కూడా ఆర్జెంటల్ ప్రకారం ఉంటాయి కనుక, ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఎగ్ సర్వీస్మెన్ ఓపెన్లో కనుక లేడీస్ కనుక గెట్ ఇన్ అయ్యింది అనుకోండి, వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ రిజర్వేషన్ అనేది ఉండదు ఇక్కడ. సో అందుకోసం అనే ఈ రెండు వీటి రెండు స్పోర్ట్స్ అండ్ ఎగ్ సర్వీస్మెన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వేస్తాను నేను. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు జనరల్ ఎంత వస్తున్నాయి, అప్పుడు ఇంత ముందుకు 74 వచ్చినాయి కదా, ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తున్నాయి, 123 వస్తున్నాయి. సో 61, 123, 61 ఎంత, 184. సో ఇదే కదా మనకు వచ్చింది టోటల్గా. సో ఇది ఇది మ్యాచ్ అయింది, టోటల్ మ్యాచ్ అవ్వాలి మళ్ళీ మనకు. సో ఇక్కడ 74 నుంచి 123కి వచ్చింది జెంట్స్, అంటే జనరల్కు 61కు ఇక్కడ తగ్గింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అనేది 1వ వంతు ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఏంది, ఇది 2 వంతులు ఉంది, ఇది 1 వంతు ఉంది. సో ఇక్కడ కూడా ఏంది, ఇక్కడ 66%, ఇక్కడ 33%. సో ఇక్కడ మొత్తం టోటల్గా సాటిస్ఫై చేసింది. ఎగ్జాక్ట్ నేను ఫిగర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మరీ మరీ మీకు మళ్ళీ ఏంది మ్యాచ్ కూడా చేస్తున్నాను. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ అందుకోసం జనరల్లో ఇది తీసేసినా కూడా ఇక్కడ ఏంది వీళ్ళకి మ్యాచ్ అవుతుంది అని అంటే అర్థం చేసుకోండి మీరు, నేను చెప్పిన విధానం అనేది కరెక్టా కాదా అనేది. సో అందుకోసం ఇవి ఏంటంటే ఆర్జెంటల్ సంబంధించినవి, ఇవి ఈ వెర్టికల్ సోషియోకి సంబంధించిన సామాజిక రిజర్వేషన్లు కావు ఇవి. ఇవి ఏంటంటే ఆర్జెంటల్ రిజర్వేషన్. ఒకవేళ ఇవి కొంచెం తేడా అయితే, అటు ఇటు తేడా అయితే కావచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ ఆల్రెడీ స్పోర్ట్స్ మ్యాన్ కొట్టారు అనుకో, దీంట్లో సపరేట్ రిజర్వేషన్ అంటే ఏం ఉండదు వాళ్ళకు. సో అందుకోసం ఆ విధంగా చెప్తున్నాను. సో 123, 61, 184. సో ఇక్కడ ఎంత ఎన్ని పెరిగినాయి అనేది చూసుకుని, 51 జాబులు జనరల్ వాళ్ళకు పెరిగినాయి, ఏది ఆర్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఒకవేళ వస్తే కనుక. ఇప్పటివరకు చూసుకున్నాం కదా మనం మొత్తం టోటల్గా, నేను స్క్రూటిని చేసేసి ఏ రిజర్వేషన్లు, 99 నోటిఫికేషన్లను చూసి క్లియర్గా ఒకదొక్కటి ఒకటొక్కటి కౌంట్ చేసుకొని మీకోసం టేబుల్ రూపంలో అందించడం జరిగింది. అయితే చాలా టైం పట్టింది నాకు దీన్ని చేయడం కోసం. సో వీడియో చేయడం కోసం కూడా చాలా టైం పడుతుంది. సో నా ఎఫర్ట్ని కనుక మీరు గమనించినట్లయితే దయచేసి మీరు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని చూసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.